మరొక ప్రశ్న అయ్యారు జొన్న విత్తుల గారు ఈ మధ్య ఒక పద్యం రాశారు ఈ కరోనా సమయంలో మీ దృష్టికి వచ్చి ఉంటది అంటరాని తనాన్ని సమర్థిస్తూ రాయడం జరిగింది దీని మీద అనేక మంది స్పందించారు మరి దీని మీద మీ యొక్క స్పందన ఏంటి అనేది ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా అసలు ఈ ప్రశ్న అడిగితే బాగుండు అన్న చూస్తున్నాను మీరు అడిగారు చాలా సంతోషం జొన్న విత్తుల వారు ఈ కరోనా సందర్భంగా ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ఉంది చూసారా కనీసం ఒక మీటర్ దూరం ఉండండి ఒకరినొకరు అండ్ ఇచ్చుకోకండి నమస్కారం పెడితే చాలు కరచాలనం వద్దు దగ్గర దగ్గరగా ఉండొద్దు అనేది దాన్ని తీసుకొని మరి మొదటి నుండి బ్రాహ్మలు మేము అంటరానితనాన్ని పాటించాము మరి అప్పుడు మమ్మల్ని తప్పు అన్నారు మొదటి నుంచి మేము తప్పు చేశామని మీరు అంటున్నది ఇప్పుడు అది ప్రాణభిక్ష పెడుతోంది కదా అని పద్యం రాశారు ఆయన తగలబెడతాము అన్నటువంటి ధర్మమే అంటే మను ధర్మం తగలబెట్టేది అదే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టారు ఇండియా ప్రజాబంధు పార్టీ మేము కూడా ప్రజల గుండెల్లో ఉండకుండా తగలబెడతామంటూ మేము ప్రకటించాం కనుక తగలబెడతామన్నదే ఈనాడు మానవాళికి మకుటమైంది అన్నారు ఆయన జొన్న విత్తుల వారు దాని గురించి చాలామంది కదిరికృష్ణ గారు మాట్లాడారు సామాజిక కార్యకర్త దేవి గారు మాట్లాడారు ఇంకా చాలామంది ఆయన మీద ఫుల్ ఫైరింగ్ చేశారు అయితే ఇప్పుడు వీళ్ళందరికీ నేను మంచి మిత్రుణ్ణి అభిమానిని ఐమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఆల్ దిస్ ఆల్ దిస్ పీపుల్ సామాజిక కార్యకర్తలు దేవి గారు చాలా ఆమె గొప్ప మేధావిని ఆమె ఏ విషయం తీసుకున్నా సరే వారి వారి విషయ పరిజ్ఞానము ప్రెసెంటేషను ఎక్సలెంట్గా ఉంటుంది అసలు విషయాన్ని ఇలా వివరించాలి ఇలా విశ్లేషించాలి నిర్మగు మాటంగా ఇలాగా ప్రజల ముందు ప్రజలు చేరనే విషయం దేవి గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా ఆమెకి ఈ ఛానల్ ముఖంగా నా అభివాదాలు అలాగే కదిలికృష్ణ గారు సామాన్యుడు కాదు మంచి మేధావి సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం తెలిసిన వారు అలాగే ఇంకా దళిత మేధావులు కార్యకర్తలు చాలామంది ఆయన రాసిన పద్యానికి మళ్ళీ కౌంటర్గా పద్యాలు కూడా రాశారు అయితే నేను ఇప్పుడు నా స్పందన అడిగారు కనుక నేను చెప్తున్నాను జొన్న విత్తుల వారి పద్యాన్ని మీరు దయచేసి అంత సీరియస్గా తీసుకొని బీపీ పెంచుకొని ఆయనను మళ్ళీ ఫైరింగ్ చేయాల్సినంత అవసరం లేదు జొన్న విత్తుల వారి వ్యక్తిత్వం ఏంటంటే వారు ప్యారడీ రాయడంలో నిష్ణాతులు ప్యారడీ అంటే హాస్యోక్తిగా వ్యంగ్యంగా నవ్వించడానికి ఒక హాస్యోక్తిగా చలోక్తిగా వారు అన్నిటి మీద అలాంటి ప్యారడీలు పద్యాలు రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీని గూర్చి రాశారు తర్వాత భార్యాబాధితుల బాధితులు రాశారు అంటే భార్యాబాధితుల బాధితులు రాశారు అని అంటే ఇక ఆడవాళ్ళందరూ గయ్యాళి గంపలని మగవాళ్ళందరూ విక్టిమ్స్ అని వారి స్థిరాభిప్రాయం కాదది ఆ టైంకు నవ్వించడానికి ఈజ్ అన్ ఎంటర్టైనర్ అంతే జొన్నవిత్తుల వారు ఆయన ఒక ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంట్ ఆయన చూసి నవ్వుకొని వదిలేదు ఇప్పుడు భార్య బాధితుల గురించి భార్య మాట విని అడవులో ఒకడు భార్య మాట విని ఇట్లా నష్టపోయాడు ఒకడని మొత్తం అందరినీ పురాణ పురుషులందరినీ తీసుకొచ్చి అసలు భార్య మాట బాగుపడ్డ వాడే లేడు అని చెప్పి అంటే అందరూ నవ్వుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నవ్వుకుంటారు తప్ప ఆడవాళ్ళు ఒంటెత్తు మీద వెళ్ళిపోయి ఒంటి కాళ్ళ మీద వెళ్ళిపోయి ఆయన మీద దాడి చేసి ఏదో ఆడవాళ్ళని తృణీకరించి పద్యాలు రాస్తున్నామని దాడి చేయరు నవ్వుకుంటారు అదొక ప్యారడీ ఒక వినోదాత్మకంగా చెప్పినటువంటి ఒక విషయం అంతే తప్ప జనవిత్తుల వారు ఒకవేళ వారు చెప్పింది ఒకవేళ అది సీరియస్ విషయంగా మనం తీసుకుంటే అలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వైద్య చికిత్స విధానంలో లేక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సోషల్ డిస్టెన్సింగ్ ఉంది చూశారు దీనిని ఏ విధంగా కూడా ఈ అంటరాన్ని పోల్చడానికి వీలు లేదు ఇప్పుడు ఏంటంటే అవతల వాడు ఏ ఇంట్లో పుట్టేటి వాడు కులమేంటి భాష ఏంటి లింగ భేదము వృత్తి వర్ణ భేదం ఏది చూడమని చెప్పలేదు అసలు వాడు ఎవడైనా మనిషి అన్నవాడు ఎవడైనా సరే దూరంగా ఉండాలి ఎందుకు అతడిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకు అంటుకుంటుంది అంటుకునే అవకాశం ఉందని ఆరోగ్య పరిరక్షణ కొరకు చేశారు కానీ వీళ్ళు మొదటి నుంచి పాటించినటువంటి అంటరానితనం ఏంటి అతని శీలముతో అతని గుణ సంపదతో సద్గుణాలు దుర్గుణాలు గుణదోషములు దేనితో సంబంధం లేకుండా ఫలానా కుటుంబంలో పుట్టినవాడు నీచుడు ఫలానా కుటుంబంలో పుట్టినవాడు ఎంత మంచి ఉత్తమ గుణ సంపన్నుడైనా వాడు నీచుడే ఫలానా కులంలో పుట్టినవాడు ఎంత దుర్గుణ మూట అయినా సరే దుర్గుణ స్వరూపుడైనా సరే సకల దుర్గుణాల మూట అయినా సరే వాడు ఉన్నతుడు బ్రాహ్మడుగా పుడితే వాడు చాలా భూమి మీద ఉన్న దేవుడు అన్నమాట భూసుడు బ్రాహ్మడు బ్రాహ్మణ్ణి ముట్టుకోవచ్చు ఎంత దుర్మార్గుడైనా ముట్టుకోవచ్చు కాముకుడైన దొంగైనా అహంతకుడైన వేషధారి అబదికుడు ఎవడైనా సరే ముట్టుకోవచ్చు బ్రాహ్మడు బ్రాహ్మణ్ణి ముట్టుకోవచ్చు దళిత కుటుంబంలో పుట్టిన వాడు ఎంత సజ్జనుడైన వాడిని ముట్టుకోకూడదు మైలు పడిపోతాడు ఇది అంటారు అన్ని గనక ఇప్పుడు ఆరోగ్యం కొరకు దూరం ఉండండిరా అది ఇన్ఫెక్షన్ వ్యాపించకుండానే చెప్పేదానికేనూ ఫలానా కులంలో పుట్టినందుకు నీచుడు అనేది ఎలాగ పోల్చడానికి వీలుంది చెప్పండి ఇదేమో దుర్మార్గం మనువాదం చెప్పిన కుల వ్యవస్థ కుల వివక్ష అదొక దుష్టత్వము దుర్మార్గము నీచత్వము మానసికమైన ఒక నీచత్వం అది నికృష్టమైనటువంటి ఆలోచన విధానం దాన్ని దీనికి పోల్చడానికి ఏమాత్రము వీల్లేదు విత్తుల వారు ఏమాత్రం తెలియక ఆ పద్యం రాశారని నేను అనుకోవట్లేదు ఆయనకు తెలుసు తెలుసు కూడా ఏదో నవ్విద్దాం కదా అని ఆ పద్యం కాఫీ గురించి రాసినట్టు భార్య బాధితుల గురించి రాసినట్టు ఇది కూడా రాస్తే నవ్వేసి ఊరుకుంటారని అనుకున్నాడు ఆయన ఆయన మీద అందరూ మిషన్ గన్లు పెట్టి ఫైరింగ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒకటి అంటున్నా జొన్నవిత్తుల వారిని అంతగా మీరు ఫైరింగ్ చేయొద్దు ఆయన తమాషాకు రాశారని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అంటరానోడా మాలో మాది అని ఒక బ్రాహ్మణు అంటే తప్పవుతుంది ఒక బీసీ అంటే తప్పవుతుంది కానీ ఈ మాలలు మాదిగలు అన్న సోదరులు ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయి అంటరాని వాళ్ళుగా ఎంచబడ్డ దళితులలో రెండు వర్గాలు ఉన్నాయి వీళ్ళు కూడా ఒకరినొకరు ఆఫ్టర్ ఆల్ మాలోడా ఆఫ్టర్ ఆల్ మాది కూడా వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అనుకోవట్లేదా మరి అది తప్పు కదా జనవిత్తుల వారిని అందరూ ఫైరింగ్ చేస్తున్నారు ఒక మాల అమ్మాయి ఒక మాదిగ అబ్బాయి ప్రేమించుకున్నారు నా ఎరుకలో నలభై ఏళ్ళ కిందట ఇటువంటి కొన్ని వందల కేసులు చూశాను అయితే నాకు షాక్ తగిన మొట్టమొదటి సందర్భం ఇది మాల అమ్మాయి మాదిగా అబ్బాయి ఆఫ్టర్ ఆల్ ఇంటికి నా కూతుర్ని ఇస్తానా అంటాడు వీళ్ళ నాన్న ఆ అబ్బాయి తండ్రి అంటాడు ఆఫ్టర్ ఆల్ మాల దాన్ని నా ఇంటి కోటలు చేసుకుంటానా అంటాడు నేనుండి చెప్పాను మీరిద్దరూ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి ఊరు బయటికి వెళ్ళగొట్టాను కదా మీరన్నా కలిసి ఉండొచ్చు కదా అంటే అలాగేలా కుదురుతుంది మేము వేరు మేము మాదిగిలి వాళ్ళు వేరు అంటే మాలలు మాదిగలే ఒకళ్ళనొకళ్ళు నీచపరుచుకునేటటువంటి తత్వము ఇది కొనసాగుతున్నంత వరకు ఇది సంస్కరించబడనంత వరకు బ్రాహ్మలు వీళ్ళని రాకుండా ఉన్నారని వాళ్ళను దూషించే హక్కు మనకి ఎక్కడిది అంటరాని వాళ్ళుగా ఎంచబడ్డ ఇద్దరే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించి అసహించుకుంటున్నప్పుడు ఒక రెడ్డి ఒక కమ్మ ఒక కాపు ఒక బ్రాహ్మడు ఎలాగ కలుస్తారు మరి అంటరాని వాళ్ళుగా ఊరు బయట ఉంచబడి అన్యాయం అయిపోయిన వాళ్ళు అణిచివేయబడ్డ వాళ్ళు కూడా మళ్ళీ ఒకళ్ళునొకళ్ళు నువ్వు నాకంటే తక్కువ అనుకోవడానికి ఏంటి కారణం ఏంటంటే సృష్టి కథనము బైబిల్ చెప్పిన సృష్టి కథనాన్ని నమ్మనంత వరకు ఈ వివక్ష పోదు బైబిల్ చెప్పిన సృష్టి కథనం ఏంటి దేవుడు మొట్టమొదట మట్టితో ఒక మనిషిని చేశాడు ఆ మట్టి ముద్దకు ప్రాణం వచ్చి మనిషి అయింది ప్రాణం పోయబడిన మట్టి ముద్దకు పుట్టిన మట్టి ముద్దలో మనందరం ఇది బైబిల్ చెబుతుంది మనందరం మన్నే మట్టి ముద్దలం ముందు ఒక మట్టి ముద్దను తీసుకొని దేవుడు దాన్ని మనిషిగా చేశాడు ప్రాణం పోశాడు రెడ్లు కమ్మ కాపు శ్వేతజాతీయులు యూరోపియన్ ఇటు ఏషియన్ జాతులు అరబ్బులు యూదులు దళితులు తర్వాత కోమట్లు అన్ని జా అన్ని కులాలు అన్ని జాతులు క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర ఆర్య ద్రావిడ ఏ రకంగా మీరు విభజన చేసిన అందరూ ఆ మట్టి ముద్దకు పుట్టినోళ్ళే అక్కడికి వచ్చేదాకా ఈ కుల వివక్ష బోదు మనిషికి ఇగో ఏదో రకంగా వాడికంటే నేను ఎక్కువ వాడు నాకంటే తక్కువ అనుకోవడంలో వీడు ఆనందిస్తాడు కాబట్టి నేను అంటున్నాను నేను బైబిల్ను నమ్మినటువంటి ఒక క్రీస్తు శిష్యుణ్ణి సామాజిక సంస్కరణ కోరుకునే ఒక సామాజిక కార్యకర్తను నేను చెబుతున్నాను మానవ జాతి ఆరిజిన్ గురించి మీరు పట్టించుకోనంత వరకు ఈ కుల వివక్ష పోదు బ్రహ్మ బ్రాహ్మడు పుట్టాడు భుజాల్లో క్షత్రియుడు పొట్టలో వైశ్యుడు కింద పాదాల్లో శూద్రుడు పుట్టాడు పంచమ జాతి ఎలా పుట్టిందో మాకే తెలీదు అని వెర్రి విధవ వాగుడు వాగడం మానేసి అందరూ కలిసి అరే బాబు అందరూ ఆదాం పిల్లలమని ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు అందరూ ఒక మని ఒక మట్టి ముద్దకే పుట్టినప్పుడు ఒకడెక్కువ తక్కువ ఎలాగోతాడో అందరూ సమానమైన భావన వస్తుంది కాబట్టి బ్రాహ్మలు దళితులను ఇలా చేశారు ముట్ ముట్టుకోకూడదు వంటకూడదు అన్నారని బాధ నాకు లేదు నా బాధ ఏంటంటే అంటరాని వాళ్ళు అన్నోళ్ళు ఎందుకు ఒకరినొకరు కలుపుకోరు ఇది జరిగినప్పుడు దేశ జనాభాలో నూటికి ముప్పై మంది వీటి దళితులే ఉన్నారు వీళ్ళంతా ఒక కుటుంబం అయిపోవాలి అయిపోయిన నాడు బీసీలు కూడా కలుస్తారు బీసీలు కలిసిన తర్వాత నూటికి ఎనభై మంది వీళ్ళే ఉంటారు ఆ మిగతా ఇరవై మంది కులనమ్మని మనవాధ ఉన్నమ్మని ఎట్లో దూకని దేశం అయితే బాగుంటుంది కాబట్టి విత్తుల వారిని అంత ఫైరింగ్ చేస్తున్నారు మాలలు మాదిగలు పిల్లల్ని ఎందుకు ఇచ్చుకోరు అని ఎందుకు ఫైరింగ్ చేయరు నేను అక్కడ ఫైరింగ్ చేస్తున్నాను ఆయన ఏదో తమాషాకు రాశారు నవ్వించడానికి అంతే తప్ప అంత సీరియస్ కాదు ఆయన రాసినందువల్ల ఇప్పుడు కొత్తగా కొత్తగాకులని నమ్మిందేవుడు లేదు ఆయన రాసినందువల్ల అడిషనల్గా వచ్చిన డ్యామేజ్ ఏమి లేదు జస్ట్ హీజ్ అన్ ఎంటర్టైనర్ గనక జొన్న విత్తుల వారిని ద్వేషించకండి అసలు మనం ద్వేషించాల్సిన మనువాదం దళితులలోనే గూడు కట్టుకొని ఉంది దాని మీద యుద్ధం చేస్తున్నాం మేము అది విషయం ఓకే థ్యాంక్ యూ యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ